రజనీకాంత్ బాగానే ఉన్న చేశాడు, భాష నుంచి ఇప్పటి వరకు ఏవైనా తగ్గలేదు. ఫైన్, సినిమా బాగుంది. ఫైట్స్ బాగా, ఫైట్స్ ఎక్కువనే కొంచెం. సాంగ్స్ యావరేజ్ సాంగ్స్, మిగతా అంతా ఓకే. కళ బాగుంది కానీ చాలా స్లో ఉన్న సినిమా. అండ్ రజనీకాంత్ యాక్టింగ్ కోసమే పోవాలి సినిమాకి అంతే. సినిమా బాగుంది, కాల అంటే తలైవా అని మాత్రం అయితే చెప్పచ్చు. మొత్తం సినిమా మొత్తం రజనీకాంత్ స్టైల్, అసలు సూపర్ హిట్ సినిమా మాత్రం. బాగుంది సినిమా, చాలా బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. హీరో ఎలివేషన్ సీన్స్, బీజిఎం అయితే హైలైట్, అయ్యి సినిమా హైలైట్ అని చెప్పచ్చు. ఓన్లీ రజనీకాంత్ ఫ్యాన్స్కి అయితే ఫ్యాన్ ఫీస్ట్ అని చెప్పచ్చు. సినిమా రజనీకాంత్ యాక్షన్ కేకన్నా చాలా బాగుంది మూవీ. ఫైట్స్ వచ్చేసి నైస్ అన్న, చాలా బాగుంది. ఓవరాల్గా సినిమా వచ్చేసి సూపర్ అన్న, మంచి బ్లాక్ బస్టర్ చెప్పాలి. నేల మన జన్మ హక్కే, కానీ ఆ కాన్సెప్ట్ వల్ల ఏంటంటే చాలా కమ్యూనల్ గొడవలు అయ్యి వస్తాయి కనుక అంతగా సినిమా రజనీకాంత్ని బట్టే సినిమా చూసేవాళ్ళు ఉంటారు తప్ప మామూలుగా వేరే విధంగా సినిమా అంటే సేమ్ ఇంచుమించు కబాలి 2 అనుకోవచ్చు. సినిమా స్లమ్ ఏరియాస్ని డెవలప్ చేయాలి, స్లమ్ ఏరియాస్లో వాళ్ళకి కావాల్సిన హక్కుల కోసం పోరాడటం కోసం, స్లమ్ ఏరియా యొక్క ఓటుల్ని తను కొల్లగొడటం కోసం అయితే పనికొస్తుంది. మూవీ యావరేజ్ అండి. మూవీలో మెయిన్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, రజనీకాంత్ క్యారెక్టర్ ఎలివేషన్, ఆ రెండు హైలైట్. ఇంటర్వెల్కి ముందు ఫైట్ ఆ సీన్ కూడా బీభత్సంగా ఉంటుంది, ఇంకా మిగతా అంతా ఫస్ట్ హాఫ్ కానీ మిగతా సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కానీ అంతా వీక్. ఓవరాల్ రజనీ ఫ్యాన్స్ ఫ్యాన్స్కి మాత్రం డెఫినెట్గా సాటిస్ఫై అవుతారు, మోర్ దాన్ సాటిస్ఫై ఐ ఫీస్ట్ నార్మల్ ఆడియన్స్కు వన్ టైం వాచ్. రజనీకాంత్ లేటెస్ట్ మూవీ అండి, మంచిగా అనిపించింది మూవీ. పోరాటం బేస్డ్ మూవీ అనమాట. సో తను డైరెక్టర్ ఏదైతే స్టోరీ అనుకున్నాడో తను స్క్రీన్ మీద ప్రజెంట్ చేశాడు అనుకుంటున్నాను నేను. ఎంటర్టైన్మెంట్ వైజ్ అంటే ఆడియన్స్ సినిమా నుంచి ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి అలా చూస్తే మాత్రం ఒక ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కొంచెం బోర్ ఎలిమెంట్స్ ఉన్నాయి స్టోరీ నరేషన్లో. అక్కడి నుంచి మళ్ళీ డ్రాప్ లేకుండా బాగా తీసుకెళ్లారు. ఎక్కడెక్కడ రజనీకాంత్ హీరోయిజం ఎలివేట్ చేయాలో అవి ఆ సినిమా స్టోరీలో ఆటోమేటిక్గా ఎలివేట్ అయ్యేట్టు క్రియేట్ చేశారు నరేటివ్ని, మంచిగా అనిపించిందండి. అండ్ ఇది రేటింగ్ అనేది పక్కన పెట్టి ఇది ఒక పబ్లిక్ మూవీగా చూడాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే పోరాటం మనం చూసాం రీసెంట్గా, తెలంగాణ పోరాటం కానీ, ఇప్పుడు జరుగుతున్న ఆంధ్ర పోరాటం కానీ, వాటర్ గురించి కొన్ని స్టేట్స్ మధ్యలో జరుగుతున్న పోరాటాలు ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి ఎక్కడో అక్కడ మనకి రియల్ లైఫ్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్తో స్టోరీ రిలేట్ అవుతుంది. అండ్ ఈగోయిస్టిక్ పొలిటీషియన్స్ నార్మల్ పబ్లిక్ని ఎలా హింసిస్తారు అనేది, పవర్టీని ఎలా సప్రెస్ చేయడానికి ట్రై చేస్తారు అనేది బాగా చూపించారు మూవీలో. చెప్పాలంటే ఒక బాలీవుడ్ రేంజ్ మూవీ అని చెప్పాలండి. అంటే ద మూవీస్ బియాండ్ టాలీవుడ్ అండ్ నియర్ టు బాలీవుడ్ మూవీ అని చెప్పాలి. మంచి కాన్సెప్ట్ని బాగా ఎలివేట్ చేశారు, యాక్టర్స్ చాయిస్ బాగుంది. అది రజనీకాంత్ తన క్యారెక్టర్ బాగా ప్లే చేశారండి. అంటే బిల్డప్ హీరోయిజం అని కాకుండా ఆ క్యారెక్టర్ని ఓన్ చేసుకొని ప్లే చేశారండి, మంచి అనిపించింది. ఇట్ వాస్ గుడ్. న్యూ స్టోరీ, రజనీకాంత్ ఇస్ ఆల్వేస్ గుడ్. రజనీకాంత్ని చాలా మిస్యూజ్ చేశారు. యా, మెసేజ్ ఓరియంటెడ్ బట్ మూవీ అయితే ఫ్యాన్స్కి తప్ప లోకల్ వాళ్ళకి ఎక్కదు. ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేస్తారు, లవ్ ఇట్. ఓవర్ రజనీకాంత్, ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా. యా, ద మూవీ సూపర్ టేకింగ్స్, సూపర్ యాక్షన్, బాగుంది సినిమా, బాగుంది, ఇట్స్ గుడ్. అబౌట్ ద మూవీ, యాక్చువల్లీ రజనీకాంత్ మూవీ సార్, అది మనం చెప్పేంత గొప్పలం కాదు, అది అసలు సూపర్ మూవీ. అసలు అది రజనీకాంత్ కనిపిస్తున్నానే గుడ్డలు చింపేసుకుంటాం మేము అక్కడ. ఇంకా మేము చెప్పేంత ఎంత అని చెప్పి చూడడానికి టైం ఉంటుంది, ఇంకా చెప్పడానికి ఏముంటుంది, చెప్ప మాకైతే. మెసేజ్ అసలు రజనీకాంత్ ఒక మాట చెప్తేనే దానికి గుండు పెట్టేసుకుంటాం మేము. ఇంకా సినిమా 2 గంటలు మాకు కనిపించాడు చాలా రోజుల తర్వాత. ఇంకా మేము అసలు ఆగుతాం ఆ రోడ్డు మీద ఎక్కేయడమే ఇప్పుడు పట్టుకొని. బాగుంది సినిమా, తలైవర్ ఇస్ బ్యాక్. యాక్చువల్ రజనీకాంత్ అని బోల్డ్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, అంత లేదు కానీ బాగానే ఉంది రజనీకాంత్ కనుక. హీఈస్ బ్యాక్, రజనీ ఈస్ బ్యాక్. ఇట్ ఈస్ అ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. యూనో పా.రంజిత్స్ క్లాస్ యాజ్ వెల్ ఎస్ రజనీకాంత్ మాస్ హ్యాస్ మిక్స్డ్ అండ్ ద అవుట్కమ్ షుడ్ బి వెరీ గుడ్. ఇట్ విల్ బి అ బ్లాక్ బస్టర్ హిట్. యా, ద మూవీ వాస్ ఆసమ్, రజనీ వాస్ గుడ్, రంజిత్స్ బెస్ట్ అండ్ రంజిత్ హిస్ డైలాగ్స్ వర్ రియల్లీ ఆసమ్. మూవీ వాస్ సూపర్ గుడ్. We could see old Rajini's acting and all, and Ranjit's ideologies were projected very well, and it's much needed for the current situation is what I feel. I really enjoyed the movie. I'm really excited to share these feedbacks and all. It looks like a comeback though, but it's very nice that we can say that. Yeah, it's a good movie. I think it is very much societal in this one, and yeah, it is a good fan movie in the first place. Oh, well, very good ones. I can't, I'm not good at that, but it is good. Ranjit direction alla undadu. Rajini node nadipu adakumbul. I mean, Rajini is good. Ranjit direction is also very good, clean. And the love scenes between Rajini and Huma Qureshi is also very good. Obviously, the poor people has their rights to all the right. That's a message is very clearly, you know, given by the director.
Hats off to the team. Yeah, it's really very super moving. Oh, sorry. We can't say that much. No, sorry. But I can't remember. But the movie is really very, very awesome movie. Yeah, I can't say. He's a message. Like, we need to know, like, how the people are reacting there for their own, right, for own rights and all. It's a really very super movie. Yeah, thank you. Thank you so much. See, first of all, the movie is awesome. And trust me, it's going to be a huge blockbuster. Apart from that, నెగిటివ్స్ వస్తున్నాయి కదా, స్లమ్ రివోల్ట్ అయిపోద్ది మూచాక. నో, ఇది స్లమ్ రివోల్ట్ అవ్వడం వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది కాదు. ఈవెన్ దే ఆర్ పీపుల్, దే హ్యావ్ దర్ లైఫ్స్. వి సిటీ పీపుల్ థింక్ దట్ స్లమ్స్ ఆర్ అఫ్ ఆర్. నో, దే బిలాంగ్ టు అవర్ సిటీ. దిస్ మూవీ హెస్ షోడ్ దట్ ఇఫ్ అట్ ఆల్ వీ హెల్ప్ దెమ్ ఇన్ సచ్ వే దట్ వాట్ దే వాంట్, బికాస్ ఈవెన్ దే ఆర్ పీపుల్, దే కెన్ గెట్ టు అవర్ సెల్స్, దే కెన్ బీ అ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్. బిలో పోడీలైన్ నుంచి పైకి వస్తే మాత్రమే దేశం బాగుపడినట్టు. సంపాదించుకుంటూ పోతే కాదు భయ్య, అందరూ ఈక్వల్గా సంపాదించాలి, అది మెయిన్ గోల్. ఈ మూవీలో ఏం చూపించారంటే, మనం డామినేట్ చేయకూడదు గవర్నమెంట్ కోసం అని చెప్పి, వాళ్ళ నీడ్స్ మనం తీర్చాలి. దట్ వాజ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ అండ్ దే హవ్ గాట్ ఇట్. ట్రస్ట్ మీ, దే షుడ్ ఇట్ పర్ఫెక్ట్లీ. ఎన్నడ్డా సెట్టింగ్. ఐ స్పీక్ తమిళ్ లైక్ ఐ బీన్ తమిళనాడు. ట్రస్ట్ మీ బ్రో, ఐ హవ్ గాన్ టు కబాలి 8 times ఇన్ తమిళ్. దట్ ఐ బిలీవ్ ఇన్ వైజాగ్. ఒక్క స్క్రీన్లో ఒక షోవే ఉంటుంది. నానా తిప్పలు పడి ఫస్ట్ 8 days, ఫస్ట్ డేస్ మొత్తం వెళ్ళిపోయిన 8 days. నాకంటే అంత పిచ్చి. ఇక్కడక్కడ ఒకే ఒక టికెట్ మిగిలింది భయ్, ఒకే ఒక టికెట్. అది నేను సంపాదించుకొని వెళ్ళాను తప్ప. ట్రస్ట్ మీ, నాకు అన్నీ వచ్చేసి వచ్చాను చాలా దూరం వెళ్ళి నుంచి, బట్ ఈయన కోసం వచ్చాను. ట్రస్ట్ మీ, దీనికి 16 సార్లు వెళ్తాను. ఐ హ్యావ్ నో ఇష్యూ ఆన్ దట్. సచ్ ఎ మూవీ ఇట్ ఇస్. ఎంజాయ్ ఇట్ అండ్ డోంట్ స్ప్లెట్ నెగిటివ్ రూమర్స్ బిఫోర్ సీయింగ్ ఇట్. సీ ఎ మూవీ అండ్ దెన్ డ్రా కన్క్లూజన్స్. రివ్యూ మీద బేస్ చేయకండి భయ్యా. మన బాహుబలి ఇక్కడ స్టార్టింగ్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి కాదు. ఫస్ట్ మన మూవీ చూద్దాం, దాని తర్వాత రివ్యూ గురించి ఆలోచిద్దాం. థ్యాంక్ యూ. హాయ్, హలో. సో ఈరోజు నాగరాజ్, ఏ సినిమా నేను తెలుసా నీకు? యస్, నాకు ఏదో తెలీదు. అందరికీ ఫేమస్ అయిన మన వన్ అండ్ ఓన్లీ రజనీకాంత్ గారి సినిమా కాలా. యస్. సో ఈ మూవీ గురించి మనం ఇప్పుడే పబ్లిక్ టాక్ చూసాం కదండి, అసలు అద్భుతం అన్నమాట. అందరు కూడా పిచ్చ పిచ్చగా అసలు చొక్కాలు చింపుకునే అంత ఎంజాయ్ చేస్తున్నారు అనమాట మూవీని. చాలా మంది ఫ్యాన్స్ అయితే రజనీకాంత్ మూవీ చూసిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత ఆ లుంగి గెటప్లో, ఆ షర్ట్లో, అసలు ఏమైనా విజువల్సా, ఏమైనా సౌండ్సా, అసలు మొత్తం అదుర్సే అంటున్నారు సినిమా మొత్తం కూడా. సో ఆ సినిమాలో ఇంటర్వెల్ సీన్లో ఆ ఫైటింగ్, మరి అలానే డైలాగ్లు కూడా ఉన్నాయంట. నాగరాజ్, డైలాగ్ ఏదో ఉందని చెప్పారు. ఎస్, ప్రతి ఒక్క ఫ్యాన్స్ ఒకటే ఒక డైలాగ్ మాత్రం మాట్లాడుకుంటూ ఉన్నారనమాట, క్యారే సెట్టింగా అని చెప్పి. సో ఈ డైలాగ్ అయితే ఫుల్ ఫేమస్ అయిపోయింది అనమాట, ట్రైలర్లో కూడా మనం చూడడం జరిగింది. ఓవరాల్గా మూవీ అయితే వండర్ఫుల్గా ఉందని అందరూ ఆడియన్స్ చెప్తున్నారు. సో మీరు కూడా ఇలాంటి మూవీ చూడాలని కూడా వెంటనే వెళ్ళి వాచ్ చేసేయండి. ఇలాంటి రివ్యూస్ మీకోసం ప్రతి వారం మేము తెస్తూనే ఉంటాం. స్టే ట్యూన్డ్ టు ఎస్క్యూబ్ టీవీ అండ్ సబ్స్క్రైబ్ టు ఎస్క్యూబ్ టీవీ.